మంది ఊగల కొట్టే కుదురు ఈటన్ రాలిందరన్న అనుకుంటే కార్ అనుకుంటురన్న జర పువ్వు పువ్వు అని చెప్పొని చెప్పుదురు మనోళ్ళు ఇది ఇడ కూసిన లీడర్ల కన్ఫ్యూజన్ కన్నడ ఓటేసే జనానికి కన్ఫ్యూజన్ లేదు 90 ల ముసలవాడు వచ్చి ఈటన్ రాలిందర్ గుర్తేందంటే పువ్వు గుర్తని ఓటేసిపోయి అందుకే జనం ఐక్యం తక్కువ వచ్చేలేదు మరి జనం మనకంటే చాలా తెలివికలు మన మీద జర తెల్లబట్టలు వేసుకొని అంత మనకే తెలుసుకొని ఇంటాడు ఉప్పుకుంటా తిరుగుతున్నాం मन ड्यूटी मन बूत कटे ओटे दीन मन तैयार अंदर की बीफाम राके बीफाम एन मंडला सीन अंडी इरवे मंडला इरवे मंद एंपीपील इरवे मंद जीसील इरवे मंद वैस एंपीपील नाग मुनपालिटी मुनपालिटी इरवे मंद कौनल एन मंद कौनर एमएलसी वस्तर जेडी चैरमन वो मुनपाल चैरम नाग मुनपाल चैरम नाग मुनपाल वैस चैरम एंतमी फंशन ना मंद लेर नूट इन मंदिर कौनल मंदिर इक दाखी यलारे की बीफाम सीन सीन संग चुता अरे नी को बीफाम भाई पेलरा तीना मनोड़ ना सीन संग चूड़ी सीन कड़क वाले अंत ये पड़ते भारतीय जनता पार्टी पार्टी वित् डिफरस मिगता राजकीय पार्टी मन मध्य तेरा उतम मिगता पार्टी में बीफाम कुर्ची वाल पार्टी कार्यालय पेट्रोल वस्तर वाले वाल पार्टी आफीसल अंटेतर अवसर उठे मोका दुर्क पीसीसी प्रेसिडेंट अड़े अट्ठे असंट पार्टी मिगता पार्टी वाले की मन तेरा कार्यक्रम मोडी गोप नायक पार्टी पे अंत्योदय स्पिरिट पे मोडी गारे प्रति पनी पेदोड़ कोसमें पे पोदे पोदाक मोडी गारे पन जन नीदे उपकते अभी नीचे पापमें दुबाका अम्मा मुंक मारी नी स्तंभ कलडी मुंक मारी पे चंपा चरव कटकंट नी इंट मुंकट कटना बात्रूम को पैसल मेल नी का मटाड़क इंट मुंकट सिमेंट रोड लक्ष रूपये एंक्वरी तुम्बई रूपये ढिल्ली पद वे गली कैसीआर इच्छि अब आखिर की तीन पुव मूर्ण पुटल तीन पुव इूपय नरेंद्र मोदी पैसल रूपये चंद्रशेखर राव पैसल नम्मीर मधुपाक वास्तव गेपाले करोना वस्ते देश चाइना रोड कुछ दबल मंत्र पड़पते अयो देश डाक्टर भारत देश भारतीय पद्धति भारत देश दवाखा तक मंदिर टीका नूट मुफ्ई को मंदिर भारतीय आगमार प्रपंचमंटे समर्थवंत नायक नरेंद्र मोदी देशा नाबटी देश मरण संख्य तक उ अट्ला नरेंद्र नायकत् पे मन मन मेकल का मन पुल चिटकना चंद्रशेखर राव बोटने लगे नरेंद्र मोदी इन राजकीय जीवन में पदमू संवस मुख्यमंत्री संवस प्रधानमंत्री रोज लीव दी पे गोप नायक नरेंद्र मोदी अरवे रोज की रोज मन मुख्यमंत्री इधर युद्धी కేసీఆర్ బాబుస్ గారిని బాబు లేకుండ్రి ఉన్నది ఉన్నట్టు కచీర్ కాడ చెప్పుండ్రి ఈ టీవీ మనది కాదు ఆ టీవీ మనది కాదు ఏ టీవీ మనది కాదు ఎన్ టీవీ కూడా మనది కాదు మరి బీజేపీ బలం ఏంది కార్యకర్తల బలం బీజేపీ బలం ఏంది ఏ కచీర్ కాడ కూర్చున్నా ఏ చావిడి కాడ కూర్చున్నా ఏ ఓటర్ కాడ నలుగురందమైనా గర్వంగా చెప్పుకోండి నరేంద్ర మోడీ మా నాయకుడు చేస్తున్న ప్రతి పని మేము చేస్తా ఉన్నాం ఈ నెల నీకు వచ్చే గోబర్ మీద 10 కిలోలు రావాలక్క 5 కిలోలే వచ్చాయి ఆ ఇచ్చింది నరేంద్ర మోడీ उचित बिह्यम केसीआर ई ने ईद बिह्य मिंगिंडो इधी चेल पनी मोहमाटम सपोर्ट कि मिंगना केसीआर इध मन रास्ते रायण अंतर नरेंद्र मोदी गार्थ पनते भागवत अंतर मूड रोज शिक्षण तरगत पड़को सीना सापल बढ़ल पड़को नरेंद्र मोदी इरवे एल्ल को ये रोज नड़वन वारे ज्वर वे
నేను పనిచేయను సెలవు పనిచేయను ఒక్కొక్కరు మంచి గట్టిగా గడప గడపాలని లేకున్నారు మీకెందుకన్నా సెలవు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేము గెలుస్తాం అభ్యర్థి ఎవరనే తర్వాత భారతీయ జనతా పార్టీ పట్టీలే అమ్ముతారు సీనియర్ పేరు పెట్టి పిలవలేదా అచ్చలు నేను అలిగిన ఇంటికి వస్తాడు సోషల్ మీడియాలో స్టేటస్ పెడతాడు బాయ్ బాయ్ బీజేపీ వెల్కమ్ టు టీఆర్ఎస్ అరే 100 మంది ఉంటే ఒకసారి నమస్తే పెడితే పెడితే మర్చిపోతే మర్చిపోతాం సీనియర్ నన్ను వెల్కర్ అయ్యాడా చూసుకుంటా సీనియర్ అన్న సంగతి అల్కా దొరికింది ఫోన్ స్టేటస్ లో పెడుతున్నాడు బీజేపీకి రాజీనామా చేయనున్న మండల అధ్యక్షుడు ఏం పుట్టి తిరాని ఎవడని ఆశంటాడు ఫోన్ చేస్తే ఇగో పార్టీ సీనియర్ దగ్గరికి పోతే మీరెవరు అన్నాడు తనకంటే అంటాడా నేను 30 ఏళ్ల పని పార్టీలో ఉన్నా ఎంత ధైర్యం సీనికి నన్ను ఏమూరు అని అడుగుతాడా చక్ బీజేపీకి రాజీనామా చేస్తున్నాడు అంటాడు పంచాయతీకి సోషల్ మీడియా తోటి మంచి ఉన్నది చెడు ఉన్నది కడుపున వస్తే రాజీనామా మాట్లాడితే రాజీనామా పొరపాటున మాట్లాడకుండా పోతే రాజీనామా నేను నమస్తే పెడితే నువ్వు ఎత్తవా అంటాడు నేను ఫోన్ చేస్తే నువ్వు ఎత్తవా అంటాడు అది పొద్దుగా పార్టీలా చూస్తే రాత్రి 12:30 మిస్ కాల్ ఉంటుంది అందుకు ఆ టైంలో నిద్రపోయింది నేను ఎత్తలేకపోయినంటే నేను ఎప్పుడు చేసినా ఎత్తాలి పుణ్యానికి గెలిపించిన నేను ఎమ్మెల్యేను ఏం తమాషా చేస్తున్నావు అంటాడు కార్యకర్తలకు హక్కు ఉంటుంది నాయకుడు భరించాలి నాయకుడు అనేటప్పటికి తొక్కుడు పండుగ నన్ను చూపుకున్నాను ఓటు వేసిన వాడు తింటాడు ఓటు ఏ రోడ్డు తింటాడు ఏ రోడ్డు ఎక్కువ తింటాడు అందరూ తింటారు కానీ అందరినీ సమయంలో చేసుకుంటూ పోతుంటారు నేను ఇబ్రాహీంపట్నంలో అయ్యప్ప పూజ చేసుకుని ఇంటికి బయలుదేరు 2-3 సార్లు మిస్ కాల్ ఉంది ఒక ఒక ఊరు ఒక పేరు నుంచి ఒక కార్యకర్త పేరు వస్తుంది సరే 3-4 సార్లు మిస్ కాల్ ఉంది కదా కార్యకర్తనే ఫస్ట్ ఆయనకే చేసిన 72 మిస్ కాల్ ఉంటే మొట్టమొదటి చూసాం 3-4 సార్లు చేసిందంటే తమ్ముడికి ఏమైనా ఆపద ఉందేమో అని చేసిన నువ్వు దుబాక్ ఎమ్మెల్యేనా అన్నాడు అవునా అన్న నేనే మాట్లాడుతున్నా అన్న యాడు నువ్వు నువ్వు అన్నాడు దుబ్బాకమే ఉన్నా అన్న ఇలా వడ్లు కొట్టలేడు నువ్వు వచ్చి కొంటవా కొనవా ఇంకే ఏకవచనమే 2వ వచనం లేదా మల్లేశనా నేను ఇప్పుడే నువ్వు జర్ర ఫోన్ పెట్టేయన్నా నేను మీ ఐకేపీ సెంటర్ ఆయనకు మాట్లాడి నీ వడ్లు కొనేటట్టు చేస్తున్నా అంటే నన్ను ఫోన్ పెట్టేయమంటావా నేను ఓటే లేదు అనుకుంటున్నావా నేను కష్టపడలేదా నీకోసం నువ్వేమనుకుంటున్నావు నన్ను ఫోన్ పెట్టేయమని ఎట్లన్నావు నువ్వు అన్న వడ్లు కొనాలా నా తోటి పంచాయతీ కావాలా నీకు అన్న నువ్వు నేను చెప్పేది ముందుగా ఇంటో ఇరవై చెప్పు నువ్వు చెప్పు మళ్ళీ 10 నిమిషాలు అది చెప్పిందే చెప్తాను అన్నాడు ఓకే రచించి ఫోన్ కట్ చేసి మళ్ళీ వచ్చింది ఫోన్ ఒక సెకండ్ కాకముందే మళ్ళీ వచ్చింది ఇదేం పంచాయతీ బాబు ఎత్తాలన్నా వద్దా అని మళ్ళీ ఎత్తిను సరే ఓకే సమాధానం చెప్తాను అంటే నేను మాట్లాడితే నువ్వు ఫోన్ పెట్టేస్తావా అయిపోయింది ఎమ్మెల్యే అయిపోయింది అయిపోయింది అయ్యో నువ్వు మళ్ళీ రావా ఓట్లకు మా ఊరికి చూసుకుంటా బిడ్డ అప్పుడు వచ్చినప్పుడు అన్న అది కాదే నీ ఫోన్ కట్ చేసి ఇప్పటికే ఒక ఫోన్ చేసి ఐకేపీ సెంటర్ ఆయన మీ దగ్గరికి పంపిద్దామని కట్ చేసి అంటే నేను చెప్పేది వినవాడు నువ్వు ఫోన్ కట్ చేస్తావా ఇట్లే ఉంటుందా ఎమ్మెల్యే అంటే నేను ఓటే లేదనేది ముందుగానే మొదలు పెట్టింది అట్లా ఒక 10 సార్లు ఎత్తిన ఫోన్ లాస్ట్ నెంబర్ బ్లాక్ చేసి ఇక్కడికి వచ్చే ముందు ఎంపీడీఓ గారిని పంపించి ఆ ఊరికి ఆయన వడ్లు కొనుడు సార్ అని చెప్తే ఆయన జర శాంతి ఇచ్చాడు మళ్ళీ ఇప్పుడు ఫోన్ ఆన్ చేద్దాం ఆయన నెంబర్ బ్లాక్ లింక్ వెళ్ళి తీసేద్దామంటే భయమే ఆయన ఫోన్ అయింది పెట్టేయడు పెట్టేస్తే చేస్తాడు పెట్టేస్తే పూర్తులు తిరుగుతాడు నీకు వడ్లు కొనాలన్నా నా తోటి పంచాయతీ కావాలంటే ముందు నేను చెప్పింది అంటాడు అంతకుమించి ఏం అడుగుతలేడు అని అట్లా లీడర్ అంటే చాలా ఒప్పుకుంటాను మంచికి చెడుకు అన్నింటి కూడా మనం ముందుండి నడపాలి నేను ఫోన్ పని చేసుకుంటా పొద్దుగాల 9 నుంచి సాయంత్రం 6 దాకానే పనిచేస్తా మిగతా ఆఫీసర్ల కుదురుతుంది లీడర్ల కుదురుతుందా 365 రోజులు 24x7 నీ గడియారంలో ముళ్ళెట్ల తిరుగుతుందో నువ్వు అట్లా పనిచేస్తేనే నువ్వు లీడర్ అనిపించుకుంటావు జనానికి అందుబాటులోకి వస్తావు తప్ప ఇలా దసరా వచ్చింది 3 రోజులు సెలవు నిన్న దీపావళి వచ్చింది 2 రోజులు సెలవు నాకు ఫామ్ హౌస్ ఉన్నది నేను పోయి ఫామ్ హౌస్ ఉంటా అంటే జనం యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితులు లేవు